వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేటలో ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏమిటో ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితులు అవసరం కల్పించారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. నర్సరావుపేట నియోజకవర్గం అచ్చంపాలెం గ్రామం దగ్గర కోడి పందాల కలకలం. స్వయంగా అరవింద్ బాబు గారి కుమారుడు బావమరిది కజిన్ బావమరిది అవుతాడు. అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించారు. ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా చూసాం మనం, కోడి పందాలంటే సంక్రాంతికి గోదావరి జిల్లాలు బరులు అవి వేసుకొని ఒక ఆనవాయితీగా దాన్ని పండగ సంక్రాంతి పండగ సమయంలో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పండగ రోజున ఎక్కడైనా గ్రామాల్లో పల్లెటూరులో కోడి పందాలు వేసే కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. కానీ పండగ లేదు, ఇదేమీ లేదు, ఇదేదో ఒక దందాగా రోజుకి 100,000 రూపాయలు వసూలు చేయాలని అని మళ్ళీ వాళ్ళే ప్రత్యక్షంగా పోలీసు వాళ్ళు వెళ్తే మీకు 100,000 రూపాయలు లంచం ఇస్తున్నాం కదా రోజుకి మీరెందుకు వచ్చారని అడగటం, పోలీసు వాళ్ళు అవాక్కై ఏమంటే రైళ్లు చేసి అక్కడున్న దాదాపు 15 మందిని అరెస్ట్ చేయటం, 33,000 రూపాయలు డబ్బులు వసూలు చేయటం, 2 కార్లు సీజ్ చేయటం, బైకులు సీజ్ చేయటం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అరవింద్ బాబు గారు నర్సరావుపేటని చెప్పి ఈరోజు నేను అడగదలుచుకున్నాను. కోడి పందాలు, ఇక కోడి పందాలని ఈరోజు ఎవరు విజయనే అతను ఎవరెత్తను, అసలు ఇతనికి ఏ సంబంధం నర్సరావుపేట నియోజకవర్గంలో? తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఏమైనా పనిచేశాడా? ఎన్నికల ముందు నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు కూడా మూల కారకుడు ఈ విజయ్ అనే వ్యక్తి. ఆ రోజు కూడా ఎక్కడి నుంచో బయట నుంచి బౌన్సర్లు తీసుకొచ్చాడు, జనాలను తీసుకొచ్చాడు, ఔటర్స్ని. ఆ రోజు మున్సిపల్ హై స్కూల్లో గొడవ జరగడానికి కూడా కారణం ఈ విజయ్ అనే వ్యక్తి. ఇతను మరి ఆఫీసులకు ఫోన్ చేస్తున్నాడంట, చాలామంది ఆఫీసులకి మీకు ఎంత వస్తుంది నెలసరి మామూలు, మాకు ఎంత ఇస్తారని. అదేవిధంగా నాకు తెలిసి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బోర్డులు అన్నీ మీరు వేస్తున్నారంట కదా, మాకు ఎంత ఇస్తారని చెప్పి స్వయంగా డాక్టర్ గారిని అడగటం. అసలు నువ్వెవరు అని ఆయన క్వశ్చన్ చేశాడు. చేస్తే సమాధానం లేదు. ఈ దందాగిరి చేయడానికి ఒక ఇల్లు తీసుకొని దాంట్లో కుర్రవాళ్ళను పెట్టుకొని సెటిల్మెంట్లు చేయడానికి ఇదొక ఇదిగా పెట్టుకొని, అసలు ఎవరో ఇతను ఎవరో? ఇతను ఇవాడ కోడి పందాలు వేస్తూ ఉంటే డైరెక్ట్గా పోయి కొబ్బరికాయ కొట్టి ఇవాళ కోడి పందాలు ప్రారంభిస్తాడా? ఇదేమన్నా విగ్రహాలకి దండ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం, లేకపోతే శంకుస్థాపన చేసే బిల్డింగులకి ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమాలా? కోడి పందాలకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాడు ఇతను ఎవరు? ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? మరి మరొకవైపు పేకాట శిబిరాలు నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 10 చోట్ల పేకాట శిబిరాలు నడిపిస్తున్నారు ఈరోజు.
ఊరి వెలుపల ఉన్న రిసార్ట్స్లో, ప్రైవేట్ రిసార్ట్స్లో ప్యాకాడ్ శిబిరాలు నడిపించినందుకు నెలకి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు ఒక తెలుగుదేశం నేత. 10 చోట్ల ఈరోజు ప్యాకాడ్ శిబిరాలు. ఇక వాళ్ళ పేర్లు వివరాలు పోలీసు వాళ్ళకే వదిలేస్తున్నాను నేను. ఇప్పటికైనా ఎస్పీ గారు, మీరు మంచివాళ్ళు, మీరు ఇక్కడ చట్టపరంగా వ్యవహరించాలని మీరు చూస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న పేకాట శిబిరాలని అరికట్టాలి, పేకాట శిబిరాలను పూర్తిగా తొలగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే కోడి పందాలు ఎక్కడ జరగకుండా వాటిని నివారించే కార్యక్రమం చేయాలి. అట్లానే పీడిఎస్ రైస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఓ ఆ బియ్యం పట్టుకున్నాం, ఈ బియ్యం పట్టుకున్నాం, మేము అది చేసాం ఇది చేసామని అరవింద్ బాబు 2019 నుంచి 2024 దాకా ఏదో ఏదో మాట్లాడాడు, గగ్గోలు పెట్టాడు. ఇవాళ ఏం జరుగుతుందండి? గత నెలలో పట్టణంలో కనీసం 70% బియ్యం రేషన్ షాపులకు రాకుండానే అమ్ముకున్నారు. రేషన్ షాపుల దగ్గర కూడా డెలివరీ చేయకముందే బియ్యాన్ని తరలించారు. ఇక్కడేమి గోడౌన్ లేకుండా పెట్టుకోకుండా డైరెక్ట్గా కొమరిపూడిలో రైస్ మిల్లుకి తరలించే కార్యక్రమం, ఇంకో చోట రైస్ మిల్లు తరలించే కార్యక్రమం. దీనికి గాను నెలకి 25 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి అప్పచెప్పే కార్యక్రమం పీడిఎస్ బియ్యం మీద. నెలకి 25 లక్షలు ఈరోజు వసూలు చేస్తున్నారు బియ్యం మీద. మరి ప్రజలకి కనీసం డీలర్ల దగ్గర కూడా రాకముందే బియ్యాన్ని అమ్మేసే కార్యక్రమం, తరలించే కార్యక్రమం ఎంత దారుణంగా ఉందో ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం హాయంలో ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 25 లక్షలు 28, నేను చెప్పింది కాదు ఈ మాటలు, స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వివరంగా రాసిన ఆర్టికల్ ఒకసారి చూడండి. అట్లనే గ్రానైట్ లారీలు, దీని మీద ఒక్కో గ్రానైట్ లారీ తరలించినందుకు ఇక్కడి నుంచి మాచర్ల దాకా 40,000 రూపాయలట. మన నర్సరావుపేట నియోజకవర్గం శాసనసభ్యుడికి ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు, అంటే రోజుకి దాదాపు 80 లారీల దాకా ఉంటాయి. నెలకి సుమారు 80 లక్షల రూపాయలు దీని మీద ఆదాయం, 80 లక్షల రూపాయలు పీడిఎస్ రైస్ మీద 25 లక్షల రూపాయలు. వచ్చిన 3 నెలల్లోనే 200 కోట్లు 300 కోట్లు స్కెచ్ చేసి మొత్తం నెలవారీ ఎక్కడెక్కడ వస్తున్నాయో అన్నీ సర్దుకునే కార్యక్రమం బిల్డింగ్ కాంట్రాక్టర్స్ దగ్గర. మళ్ళీ ఒకవైపు ఈ విజయ నేతను ఒకవైపు కలెక్ట్ చేస్తుంటే హాస్పిటల్ మెడికల్ షాప్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఒక వ్యాపారస్తుడికి 5 లక్షలు ఇల్లు కట్టుకున్నందుకు 5 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ మెడికల్ షాపులో ఇచ్చొచ్చాడు. ఇంకొక ఆయన 10 లక్షలు అపార్ట్మెంట్ కట్టుకున్నందుకు 10 లక్షలు రామిరెడ్డిపేటలో అపార్ట్మెంట్కి. వివరాలు చూడాలి నేను వెళ్ళదలుచుకోలేదు. ప్రతి వాడిని పాత ఎవరైతే బిల్డింగులు అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయిన వాళ్ళ దగ్గర కూడా మాకు లిస్టులు రావాలి, మాకు లెక్కలు రావాలి, ఎలా సంపాదించాలి. ఇదే తపన 3 నెలల నుంచి ఇదే ఆరాటం తప్ప ఎస్ మున్సిపాలిటీ శానిటేషన్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. శానిటేషన్కి దాదాపు 250 మంది మున్సిపాలిటీలో శానిటేషన్ కింద వర్కర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా, అంటే వీళ్ళు డ్యూటీలో ఉండగానే అదనంగా నైట్ క్లీనింగ్ అని నైట్ స్వీపింగ్ అని 60 మందికి నెలకి 7 లక్షల రూపాయలు, నెలకి 7 లక్షల రూపాయలు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్సే. వీళ్ళు నైటు అదనంగా పనిచేసినందుకు వీళ్ళకి నెలకి 7 లక్షలు మున్సిపాలిటీ డబ్బులు చెల్లిస్తున్నారు వాళ్ళ జీతాలు కాకుండా. మళ్ళీ ఇవి కాకుండా మార్నింగ్ ఉదయం పూట 40 మంది బయట నుంచి వర్కర్స్ని మాట్లాడారు, దీనికి మళ్ళీ 8 లక్షలు కాంట్రాక్ట్, అంటే నెలకి 15 లక్షల రూపాయలు
మున్సిపాలిటీ శానిటేషన్కి సంబంధించి వర్కర్స్ కాకుండా, వర్కర్స్కి మళ్ళీ జీతాలు, వర్కర్స్ పనిచేసే కార్యక్రమం అది సపరేట్గా జరుగుతూ ఉంది, ఇది కాకుండా అదనంగా నెలకి 15 లక్షల రూపాయలు, అంటే సంవత్సరానికి 1,80,00,000 రూపాయలు మున్సిపాలిటీ నిధులు శానిటేషన్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ చెబుతున్నాను ఇప్పుడు ఓపెన్గా. ఎస్, మీకు ఎటువంటి ఇది ఉన్నా సరే రా, ఛాలెంజ్ చేస్తాను. ఏం జరిగినా సరే నువ్వు ఎంక్వైరీ చేయి, నేను తప్పు చేశానంటే నేను నిరూపించుకుంటాను. కానీ మీరు 3 నెలల్లో చేసిన దందా, 3 నెలల్లో ఈరోజు ఏం చేశారో, నర్సరావుపేటలో ఏం జరుగుతూ ఉందో నేనుగా చెప్పేది, మీ ఎల్లో మీడియా పత్రికలు రాస్తూ ఉన్నాయి వాళ్ళు స్వయంగా, ఆర్టికల్ మీద ఆర్టికల్. కోడి పందాల కల్చర్ దగ్గర నుంచి పేకాట శిబిరాల దగ్గర నుంచి వాస్తవం కాదా ఇది? నేను వినిపించుకుంటున్నాను, ప్రజలు న్యాయ నిర్ణేతలు ఏదైతే వీళ్ళు తప్పుడుగా ప్రచారం చేశారో వాటి మీద కూడా నేను ఎంక్వైరీకి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. నేను చెప్పిన ఏమైనా అబద్ధాలు ఉంటే నిరూపించండి, దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను.